హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ మంచూరియా అండి మనం ఇక్కడ డీప్ ఫ్రై లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాము మష్రూమ్ మంచూరియా వచ్చేసేసి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను ఈ మష్రూమ్స్ని క్లీన్గా క్లీన్ చేసుకొని పీసులుగా కట్ చేసి తీసుకోవాలండి క్లీన్ చేసుకునేటప్పుడు మీరు కావాలనుకుంటే కొద్దిగా కళ్ళుప్పు కూడా యాడ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ విధంగా పీసెస్ కట్ చేసి తీసుకున్నాను నేను నార్మల్గా చన్నీళ్ళల్లోనే వేసి క్లీన్ చేసుకున్నానండి హాట్ వాటర్ ఏమి యూజ్ చేయలేదు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ మష్రూమ్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మష్రూమ్స్లో ఏమైనా వాటర్ ఉంటాయి బయటకు వచ్చి బాగా ఉడుకుతాయండి మష్రూమ్స్ ఇందులో నేను కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎటువంటి వాటర్ యూస్ చేయలేదండి మనం ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి మష్రూమ్స్లలో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్ తోటి మష్రూమ్స్ పీసెస్ ఉడికిపోతాయి ఈజీగా ఎక్కువసార్లు స్పూన్ పెట్టి కదపకుండా కలాయి కానీ గిన్నెను కానీ పట్టుకొని కదుపుతూ ఉడికించుకుంటే పీసెస్ మరీ మెత్తగా కాకుండా ఉంటాయి ఒక్కొక్కసారి ఇలా కలిపే టైంలో పీసెస్ చిన్న చిన్నగా చితికిపోతూ ఉంటాయండి చిన్న చిన్న పీసెస్ అయిపోతూ ఉంటాయి నేను ఇక్కడ స్లిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాను ఇలా మగ్గించుకోవడం వల్ల నాకు వాటర్ అంతా పోయేసి ఆయిల్ బయటకు వచ్చేసింది నాకు ఇక్కడ ఆల్మోస్ట్ వేగిపోయిందండి ఒకసారి బాగా మష్రూమ్ పీసెస్ కదిలించుకొని నెక్స్ట్ ఇవి తీసి పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసేసి ఇదే కళాయిలో తాలింపు పెట్టుకుందాం మష్రూమ్స్ మంచూరియాకి నేను ఈ మంచూరియాలో వచ్చేసి కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను అందుకని చెప్పేసి నేను ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదే కళాయిలో మష్రూమ్స్ తీసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా సోంపు అలాగే కొద్దిగా మస్ కసూరి మేహతి యాడ్ చేసుకున్నానండి మీకు ఇక్కడ సోంపు కసూరి మేహతి ప్లేస్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ముందల వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తే ఏంటంటే మాడిపోతాయండి స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది అందుకని చెప్పేసి నేను ముందుగా వెల్లుల్లి యాడ్ చేయట్లేదు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను ఆనియన్ పీసెస్ లైట్గా వేగిన తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లి పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను కొంతమంది ఏం చేస్తారంటే వెల్లుల్లి పీసెస్ని పచ్చిమిర్చి కంటే ముందలనే ఆయిల్లో యాడ్ చేస్తూ ఉంటారు అలా ఆయిల్లో యాడ్ చేయడం వల్ల మాడిపోతాయండి అంతేకాకుండా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి క్యారెట్ నేను ఇక్కడ తురుము చేసి తీసుకున్నానండి అది కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను క్యారెట్ తురుము లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ క్యారెట్ తురుము కూడా ఫ్రై అయిందండి నెక్స్ట్ క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ సగం వరకు ఉడికేయించుకోవాలండి మరి ఎక్కువగా ఉడికిపోతే టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి కొద్దిగా వేగితే సరిపోతుంది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా వేగితే సరిపోతుందండి మంచూరియాలోకి వచ్చేసి నెక్స్ట్ ఇందులో నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కారం కొంచెం లైట్గానే యాడ్ చేసుకున్నాను కారం యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా పచ్చివాసన పోయేదాకా కారం ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అలాగే కొద్దిగా వెనిగరు సోయా సాస్ అలాగే టమోటా కెచప్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వచ్చేసేసి వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి నేను టమోటా కెచప్ మాత్రం కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకున్నాను ఈ సాస్లంతా టూ మినిట్స్ ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ హైలోనే ఉండాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ పీసెస్ అవి యాడ్ చేసుకొని ఈ సాస్లో మొత్తం కలిసేలా కలుపుకోవాలండి వెజిటేబుల్ పీసెస్ అలాగే మష్రూమ్ పీసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మీకు ఇక్కడ బాగా స్పైసీనెస్ కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతే అండి రెడీ అయిపోయింది మనకి ఇక్కడ నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను ఈ విధంగా డీప్ ఫ్రై లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే మష్రూమ్ మంచూరియా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి